హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఈ వీడియోలో మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టికెట్స్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో తిరుమల తిరుపతి సంబంధించి దర్శనం టికెట్స్ పైన అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. సో అప్డేట్ ఏంటి, ఆ టికెట్స్ ఏంటో చూద్దాము. సో ముందుగా మీరు తెలుసుకోవాలంటే TTD devasthanams.ap.gov.in వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఇందులో మనకి లేటెస్ట్ అప్డేట్స్ అని కనబడుతుంది కదా, ఈ లేటెస్ట్ అప్డేట్స్లోనే మనకు అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్ మనం చూసినట్లయితే అంగప్రదక్షిణం సేవ టికెట్స్ ఈ డిప్ ఎలక్ట్రికల్ డిప్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. తిరుపతికి సంబంధించి హరపనన్ రూదర్ వాళ్ళకి అండ్ తిరుమల లోకల్స్ వాళ్ళకి మాత్రమే ఇది మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే 21వ తేదీన అయితే ఓపెన్ అవుతున్నాయి. అంటే 21వ తేదీన మీరు ప్రదక్షిణ చేసుకోవడానికి అనమాట. 21 సెప్టెంబర్ 24న సాటర్డే నాడు మీరు చేసుకోవడానికి అయితే మనకి ఓపెన్ అవుతాయి. ఎప్పటి నుంచి అవైలబుల్లో ఉంటాయంటే సెప్టెంబర్ 19 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. అంగప్రదక్షిణం సేవ ఎలక్ట్రికల్ ఈ డిప్స్ అయితే ఇదొక సేవ. అండ్ నెక్స్ట్ మనకి శ్రీవారి ఆర్జిత సేవ యొక్క టికెట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎలక్ట్రికల్ డిప్పి కూడా సంబంధించి ఇది ఎప్పటికి సంబంధించి అంటే డిసెంబర్కి సంబంధించిందనమాట. డిసెంబర్ నెలకు సంబంధించినవి అయితే ఈరోజు మనకి ఓపెన్ అయినాయి. ఆల్రెడీ మనకి 18/9 అయితే ఓపెన్ అయితే అయిపోయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్. ఈ శ్రీవారి ఆర్జిదేవ టికెట్స్ అయితే మనకి బ్రహ్మోత్సవం అండము సహస్ర దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా డిసెంబర్ నెలకి అయితే ఓపెన్ అవుతున్నాయి అనమాట. 21వ తేదీన సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకైతే ఓపెన్ అవుతాయండి. సో ఈ అన్ని సేవల యొక్క టికెట్స్ కూడా ఉదయం 10కి ఓపెన్ అవుతాయి మ్యాక్సిమం, బట్ 10-10కే అయిపోవచ్చు. సో అంత వాంటింగ్ ఉంటుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా త్వరగా చేసుకోవాలి చూసి. అండ్ అదేవిధంగా ఆన్లైన్ సేవ కూడా వర్చువల్ సేవ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఇది కూడా మనకి డిసెంబర్ నెలకు సంబంధించింది 21వ తేదీన సాయంత్రం 3 గంటలకైతే ఓపెన్ అవుతుంది. అండ్ అదేవిధంగా తిరుమల అంగప్రదక్షిణం టోకెన్స్ కూడా అయితే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. అది కూడా డిసెంబర్ నెలకు సంబంధించినవే. ఇవి మనకి 23వ తేదీ సెప్టెంబర్ 23వ తేదీన ఉదయం 10 గంటలకైతే రిలీజ్ అవుతాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటాకు సంబంధించిన డిసెంబర్ నెల అయితే మనకి 23వ తేదీన సాయంత్రం 3 గంటలకు బుకింగ్స్ అయితే అవైలబుల్లోకి అయితే రాబోతున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం మోస్ట్లీ అవైటెడ్, చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కోసం ఇవి 300 రూపీస్ ఆన్లైన్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. నవంబర్ మంత్ వరకు కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడు డిసెంబర్ నెల అయితే ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఇవి మనకి డిసెంబర్ నెలకు సంబంధించినవి 24వ తేదీన అంటే సెప్టెంబర్ 24వ తేదీన ఉదయం 10 గంటలకైతే ఓపెన్ అయితే అవ్వబోతున్నాయి. సో ఆ టైంకి ఎవరైతే బుకింగ్స్ కావాలనుకున్నారో వారందరూ కూడా ఏదైనా మంచి హై స్పీడ్ ఉన్న నెట్ దగ్గర సిస్టమ్ దగ్గర కూర్చొని మీ యొక్క అందరి ఆధార్ డీటెయిల్స్ ఒక చోట మీరు సేవ్ చేసుకుని ఉంటే ఈజీగా ఉంటుంది. అందరికీ అప్పటికప్పుడు చూడడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. అండ్ మోస్ట్లీ మీకు టైం కూడా సరిపోదు. 10కి ఓపెన్ అవుతుంది, 10-10 కల్లా క్లోజ్ అయిపోద్ది. ఈవెన్ కొన్నిసార్లు 10-5 కూడా అయిపోద్ది అనమాట. సో ఎవరైనా డిసెంబర్ నెలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శనమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే 24th అయితే రెడీగా ఉంటుంది మార్నింగ్ 10 AM. అండ్ చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఎందుకంటే తెలియదు పాపం చాలామందికి. అండ్ అదేవిధంగా తిరుమల అండ్ తిరుపతి 2 చోట్ల యొక్క అకామిడేషన్ కోటా అనమాట. అంటే రూమ్స్ డిసెంబర్ నెలకు సంబంధించిన రూమ్స్ అదే రోజు 24th మార్నింగ్ మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. 24th ఈవినింగ్ 3 PM మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు, రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలకు సంబంధించిన కోటా అనమాట. స్పెషల్ ఎంట్రీ దర్శనం కావచ్చు, ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా కానివ్వచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి డిసెంబర్ మంత్ యొక్క అకామిడేషన్స్ కానివ్వచ్చు. ఇవన్నీ కూడా 23, 24వ తేదీలు అయితే ఓపెన్ అవుతున్నాయి. అండ్ మిగిలిన సేవలు అయితే ఏవైతే ఉన్నాయో శ్రీవారి ఆర్జిత సేవ కానివ్వచ్చు, ఆన్లైన్ వర్చువల్ సేవ కావచ్చు, ఇవన్నీ కూడా 21వ తేదీన అయితే ఓపెన్ అవుతున్నాయి అనమాట. అదేవిధంగా అంగప్రదక్షిణ సేవ ఎలక్ట్రికల్ డిప్ అయితే మనకి 19th ఓపెన్ అవుతుంది. సో వీలైనంత త్వరగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా పాపం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని త్వరగా బుక్ చేసుకోవడానికి యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.